ओके जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर नायकत्व वर्तिल्लाली हरिशरण नायकत्व वर्तिल्लाली जय तेलंगाना जय तेलंगाना अंबेडकर नायकत्व वर्तिल्लाली संजय नायकत्व वर्तिल्लाली जय तेलंगाना जय तेलंगाना जोहार तेलंगाना अमर वीरलकु जोहार 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 तेलंगाना अमर वीरलकु जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना सभ्यता कार्यक्रम ब्रह्मांडंगा
ప్రజలు చైతన్యవంతులై నంబర్ షిప్ తీసుకుంటందుకు టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 37 వాడు ప్రజలు నంబర్ షిప్ తీసుకుంటందుకు తండోపతండాలుగా వస్తున్నారు ఇందుకు దీనికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ నుండి కేసీఆర్ గారు సంక్షేమ పథకాల గురించి పేద బడుగు వర్గాల గురించి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలు అతిగా నంబర్ షిప్ తీసుకుంటందుకు ఈ రోజు 37 వాడు చైర్మన్ గారి అధ్వర్యంలో ఈ రోజు తీసుకున్నటువంటి నంబర్ షిప్ చాలా బ్రహ్మాండంగా నంబర్ షిప్ జరుగుతున్నది అందుగాను అందరూ సహకరించాలని కోరుతూ జై తెలంగాణ రాష్ట్రంలో మరి పార్టీ బలోపేతం కావాలన్నటువంటి ఆలోచన విధానంతో కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా నిర్వర్తించడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా అనేకమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి మీ మీ విద్యుక్త ధర్మాన్ని మీరు నెరవేర్చాలని చెప్పి మీ మీ నియోజకవర్గాలలో మరి మీ మీ పరిధిలో ఉన్నటువంటి యొక్క కార్యకర్తలను బలోపేతం చేయడానికి పార్టీ బలోపేతం కావడానికి కోసం కృషి చేయవలసిందిగా ఆయన పదే పదే చెప్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ వార్డు లోపల తెలంగాణ రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి ఒక మెంబర్షిప్కు ఈరోజు ఇక్కడ ఈ వార్డు లోపల మరి చైర్మన్ గారి అధ్యక్షతన నగేష్ గారి వెంకటేశ్వర్ గారి తదితర పెద్దలందరి సమక్షం లోపల ఈ మెంబర్షిప్ జరుగుతుంది కాబట్టి ఇది బోకస్ సభ్యత్వం కాదు వాస్తవానికి వాళ్ళు డబ్బులు ఇచ్చి మా పేరు నమోదు చేయండి మేము పార్టీకి అవసరం ఉంటుంది మా పార్టీ ఇది మాది అని చెప్పేసి ఎందుకంటే అనేకమైనటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు పొందుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకొచ్చి ముసలి ముక్కు అని కార్మికులు రిక్షా కార్మికులు తర్వాత లేబరు మొదలైనటువంటి యొక్క వాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి మా మెంబర్షిప్ రాయండి మేము ఉన్నాం మీ పార్టీ కొరకు అని చెప్పేసి పదే పదే చెప్తున్నటువంటి సందర్భంలో వల్ల ఈ కార్యక్రమం ప్రతి వార్డు లోపల నిర్వహించడాని కోసం డాక్టర్ సంజయ్ గారు కంకణం కట్టుకొని మరి అక్కడ ఉన్నటువంటి యొక్క కార్యకర్తలను మొబిలైజేషన్ చేసి మరి పార్టీకి బలం కార్యకర్తలు కాళ్ళల్లో బలం ఉంటే పళ్ళ బియ్యం ఎత్తుకొని నడవచ్చు మరి పార్టీ బలంగా ఉంటే దేనికైనా పోటీ చేసి గెలుపొందొచ్చు అని చెప్పేసి నిర్వచనం కాబట్టి మరి అందరూ కూడా బలోపేతం చేయడానికి కోసం కృషి చేయవలసిందిగా మరి మెంబర్షిప్ అత్యధిక మెంబర్షిప్ చేయవలసిందిగా మరి అంతకుముందు మనం జయిత్యాల ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో మనం ఉండింటిమి మరి అలాగే అదేవిధంగా మరి అందరూ కూడా కష్టపడితే తప్పకుండా మనకు జయం కలుగుతుంది సభ్యత్వం కూడా అత్యధిక సభ్యత్వం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి కూడా నమస్కృతి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కృతి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. 37వ వార్డులో సభ్యత్వ నమోద కార్యక్రమానికి విచ్చేసినటువంటి 37వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేని నగేష్ గారికి మరియు కార్యదర్శి ఆడపి సత్యం గారికి ఇచ్చేసినటువంటి పెద్దలు నాగుల కిషన్ గౌడ్ గారికి మరియు మా 37వ వార్డు వాస్తవీయులందరూ మహిళా సోదరిమణులు పర్వీన్ గారు అలాగే మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. మా టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ సభ్యులందరూ ఉన్నారు. మహిళా సోదరి సోదరిమణులకు వార్డు పెద్దలందరికీ కూడా పేరు పేరున ముఖేష్ బాగోజీ గారికి చారి గారికి అలాగే శ్రీని గారికి అజుబాయ్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ప్రజలందరూ చూస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడేపటి నుంచి కూడా మరి ఏదైతే ఉందో దశాబ్దాల నాటి కళ మన తెలంగాణ మన స్వరాష్ట్రం మన వనరులు మన నిధులు మన కోసం అనుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు అకుంఠిత దీక్షతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రాణాల మీది వరకు వచ్చే వరకు కూడా పోరాడి మరీ మన తెలంగాణని తీసుకొని వచ్చారు. మన తెలంగాణ అంటే మన ఆత్మగౌరవం, మన తెలంగాణ అంటే మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. మరి మన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఏదో కాదు, మనందరం మనందరం కూడా మరీ ముఖ్యంగా మన కార్యకర్తలే పార్టీకి బలం. మన కార్యకర్తలు మనందరం కలిసి కూడా మనదంతా ఒక వసుదైక కుటుంబం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. మరి వీధి వీధిలో గల్లీ గల్లీ నడిన ఏ చిన్న పిల్లాడు కూడా చెప్తాడు
ఒక్క తిప్పుకోకుండా ఒక 100 సంక్షేమ పథకాలు చెప్తాడు. మరి అన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్క వర్గం సంక్షేమం కోసం, ప్రతి ఒక్క వృద్ధుల సంక్షేమం కోసమైన, పిల్లల సంక్షేమం కోసమైన, ఆడవాళ్ళ సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం కూడా ఎన్నో మంచి మంచి గొప్ప పథకాలను ప్రవేశపెట్టారు. అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కన్నులుగా భావిస్తూ మన తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మన టిఆర్ఎస్ పార్టీ అంటే మన అందరి బలం. మరీ ముఖ్యంగా మన జగిత్యాల పట్టణంలో చూసుకున్నట్లయితే మరి 30-40 సంవత్సరాల తర్వాత కూడా మనందరి కష్టార్జితంతో కూడా మన పార్టీ బలోపేతమైంది, పటిష్టమైంది మన జగిత్యాల పట్టణంలో. మరి జగిత్యాల పట్టణంలో మన పార్టీ ఏర్పడిన తర్వాత మన ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప గొప్ప అభివృద్ధి పథకాలు మనం తీసుకొని వచ్చాం. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి మొన్నటికి మొన్న మిషన్ భగీరథ మంచినీటితో మరి ఇప్పటికీ ఆ పనులు నడుస్తున్నాయి. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి పైప్ లైన్లు మరి ఇప్పుడు వాటిని కొత్తగా తీసేసి మరి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా మంచినీటి పథకం ప్రతి ఇంటి వరకు, గల్లీ గల్లీలోని ప్రతి ఇంటి చివరి వరకు కూడా చేరే విధంగా కూడా తీసుకొని వెళ్లే విధంగా గొప్ప మంచినీటి పథకాన్ని ప్రారంభించుకున్నాం మన జగిత్యాల పట్టణంలో. మరోవైపు నూకపల్లిలో చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా ఎంతో సుందరంగా కూడా అక్కడ తీర్చిదిద్దబడుతున్నాయి. తొందరలోనే అవి మన ఇల్లు లేని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి కృషి వలన మరీ ముఖ్యంగా పార్కులు చూసినట్టయితే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పార్కులు అభివృద్ధి చేస్తున్నాము. మరి జనాభా ప్రాతిపదికన మార్కెట్ల అభివృద్ధి కూడా చేసి ఉన్నాం ఇదివరకే. మరి అలాగే ప్రతి ఒక్కటి చూసుకుంటూ పోతూ ఉంటే పబ్లిక్ టాయిలెట్స్, ఇదివరకు మరి ఎక్కడా కూడా పబ్లిక్ టాయిలెట్స్ అనేవి జగిత్యాల పట్టణంలో కనబడలేదు. ఇప్పుడు వచ్చి మరి 10 కాంప్లెక్స్ల పబ్లిక్ టాయిలెట్స్ అనేవి మెయిన్ మెయిన్ కూడలలో మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి కొన్ని వేల మంది ప్రజలు రోజు ఇక్కడికి జగిత్యాల పట్టణానికి వస్తూ పోతూ ఉంటారు వివిధ పనులకు. మరి వారి కోసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం అయింది. మరీ ముఖ్యంగా మరి వైకుంఠ ధామాల అభివృద్ధి కూడా, పట్టణంలో ఎన్ని వైకుంఠ ధామాలు ఉన్నాయి అన్ని వైకుంఠ ధామాల అభివృద్ధి, మరీ ముఖ్యంగా మన 37వ వార్డు ప్రజలు ఉపయోగించుకున్నటువంటి మరి మోతే శ్మశాన వాటికను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. మొన్న కూడా ఒక అభివృద్ధి పని కోసం కాంపౌండ్ వాళ్ళ కోసం కూడా మనందరి ప్రజలందరి ఆధ్వర్యంలో కూడా అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుపోతూ ఉంటే మరి మన వార్డు విషయానికి వస్తే, 37వ వార్డు విషయానికి వస్తే మొన్నటికి మొన్న మన వార్డు ప్రజలకి సౌకర్యార్థం అందుబాటులో ఉండే విధంగా మరి మార్కెట్ని కూడా తీసుకొని రావడం జరిగింది. మరి ప్రతి గురువారం ఏదైతే అంగడి జరుగుతుందో దాంతో పాటుగానే రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మార్కెట్ని అభివృద్ధి చేయడం కోసం అక్కడ తీసుకొని ప్రజల సౌకర్యార్థం అక్కడ తీసుకొని రావడం జరిగింది. మొన్నటికి మొన్న రీసెంట్గా జరిగిన కౌన్సిల్ మీటింగ్లో మరింత అభివృద్ధి పరిచే విధంగా మరి మార్కెట్కి ఫండ్ను కూడా ఇచ్చి ఉన్నాం. 40 లక్షల రూపాయలను జిఏ షేర్ల కోసం మన మార్కెట్ అభివృద్ధి కోసం కేటాయించి ఉన్నాము. మరి అలాగే ఒక రెండు సిసి రోడ్లు కూడా మన వార్డుకి సంబంధించిన రెండు సిసి రోడ్లు మిగిలి ఉన్నాయి. డెఫినెట్గా మన సుభాష్ బాబాయ్ గారి ఇంటి దగ్గర, అలాగే మన చిన్నన్న గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిసి రోడ్లు ఉన్నాయి. వారింటి సమీపంలో ఉన్నటువంటి సిసి రోడ్లు డెఫినెట్గా అవి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాము. ఎందుకంటే అక్కడ మిషన్ భగీరథ వర్క్ పైప్ లైన్ రావాల్సి ఉంది, అందుకోసమనే అది ఆగి ఉంది. లేకపోతే ఇప్పటికీ ఆ వర్క్ పని కూడా అయిపోతుండేది. అలాగే డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా మరి పెద్ద ఎత్తున చెట్లను కూడా నాటడం జరిగింది. ఇంకా కూడా కొంత సీసీ కటింగ్లు చేసి మన వార్డులో చెట్లను కూడా పెంచుతాము. అదేవిధంగా మరి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సునిశ్చితంగా దృష్టి సారించి ముందుకెళ్తున్నాము. మరీ ముఖ్యంగా మరి వార్డు ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించారు. మరి ఇప్పటికీ నా కూడా నాకు గుర్తు ఉంది, ఎప్పటికీ కూడా గుర్తు ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేశారు మా కోసం. డెఫినెట్గా మేమంటే ఎవరేమో కాదము, నేను మీ బిడ్డని. ఇప్పుడు నేను జగిత్యాల పట్టణం అభివృద్ధి కోసం నేను ఎంతైతే తాపత్రయపడుతున్నానో, ఎంతైతే చేస్తున్నానో కూడా అందరిట్లలో మీ భాగస్వామ్యం ఉంది. నేను చేశానంటే మీరందరూ కూడా చేసినట్టే, మీ అందరి భాగస్వామ్యం కూడా అందులో ఉన్నట్టే. ఎందుకంటే మీ తరఫున గెలిచి మీరు గెలిపించిన వ్యక్తిని నేను, డెఫినెట్గా మీ భాగస్వామ్యం ఉంటుంది. మరి పార్టీ అంటే ఎవరో కాదు, కార్యకర్తలే. ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే పదవులు వస్తాయి పోతాయి, మరి కార్యకర్తలు అనేవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. పార్టీ నిలిచి ఉన్నంత కాలం కూడా కార్యకర్తలు ఉంటారు, కార్యకర్తలతోనే పార్టీ. డెఫినెట్గా ఇది గమనించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా, ఎందుకంటే ప్రజల కోసం వచ్చిన పార్టీ మనది. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల కోసం వచ్చిన పార్టీ, మన తెలంగాణ కోసం, మన రాష్ట్రం కోసం ఏర్పడ్డటువంటి మన పార్టీ. మన పార్టీని మనమందరం కూడా కలిసికట్టుగా పటిష్టం చేద్దాము. తెలంగాణ లక్ష్య సాధనలో ఎలాగైతే మనందరం కష్టపడ్డామో అదేవిధంగా నవ తెలంగాణ నిర్మాణం కోసం కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాలి. మరి స్వచ్ఛందంగా
తండోపతండాలుగా మరి వందల సంఖ్యలో వేల సంఖ్యలో కూడా మరి ప్రజలందరూ కూడా సభ్యత్వ నమోదం కోసం స్వచ్ఛందంగా వస్తున్నారు. మరి ఇదే విధంగా ఉండాలని మరి పార్టీ పనులలోనూ కూడా అభివృద్ధి కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం వహించాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మరి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి మరి యువతగా నన్ను ముందుకు నడిపించారు మన గౌరవ ముఖ్యమంత్రి వారులైన మరి ఎంతో మంది యువతను ముందుకు నడిపించి వారికి అవకాశం ఇచ్చి మరి మరి మంచి పదవుల్లో కూర్చోబెట్టారు. మరి దానికి సజీవ సాక్ష్యం నేను మన సంజయ్ అన్న గారి సహకారంతో కూడా ముందుకు వచ్చాను. అలాగే ముందుకు వెళ్తాను మీ అందరి ఆశీర్వాదాలతో. అలాగే ప్రతి ఒక్కరూ కూడా యువత ముందుకు రావాలి మరి ముఖ్యంగా. అలాగే సభ్యులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్క అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించిన మన కార్యకర్తలకు అలాగే వార్డు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సదా మీకు కృతజ్ఞతలై ఉంటానని.